జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బెజవాడ రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ బెజవాడ రవికుమార్ మాట్లాడుతూ ప్రజలు వేసవిలో టెంకాయ నీరుతో పాటు మజ్జిగ తాగాలని సూచించారు. అదేవిధంగా పళ్ళరసాలను సేవించాలని ఆయన కోరారు. కంపెనీల కూల్ డ్రింక్స్ వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయని ఆయన వివరించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి తాపాన్ని తగ్గించడానికి ప్రజల్లో మనకి ఆల్మోస్ట్ 45 నుంచి 46 డిగ్రీ సెంటిగ్రేడ్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది, ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ సందర్భంలో మేము ప్రజలకి మన నిమ్మకాయ మజ్జిగ నిమ్మకాయ మజ్జిగని కలిపి ఇవ్వాలా అంటే ఇది కేవలం ఒక ఎడ్యుకేటివ్ ప్రాసెస్ కింద ఒక చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ వేసవిలో ఎక్కువ భాగం కూల్ డ్రింక్స్ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కంపెనీ కూల్ డ్రింక్స్ చల్లగా ఉంటుంది, ఒళ్ళంతా చల్లబడుతుంది, కూల్ అవుతుంది అని ఒక భావన ప్రజల్లో ఎక్కువగా ఉన్నది. యువతలో కానీ పెద్దవాళ్ళల్లో కానీ అందరిలో కూడా ఈ భావన ఉన్నదానికి దానికి సమాధానంగా దానికి ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మనకి కూల్ డ్రింక్స్లో ఉండేది మనకు అందరికీ తెలుసు. మేము చాలాసార్లు కూడా ఇదే వేదిక మీద స్ప్రైట్లో కానీ థమ్స్అప్లో కానీ ఇటువంటి కంపెనీ కూల్ డ్రింక్స్ అన్నింటిలో ఎన్ని రసాయన పదార్థాలు ఉంటాయి, దానివల్ల ఎన్ని క్రిమిసంహారక పదార్థాలు ఉంటాయి, ఎన్ని క్యాన్సర్ కలిగించే కారకాలు ఉంటాయి, ఇవన్నీ మేము సాధారణంగా మీకు వివరించడం జరిగింది. అదే రకంగా మేము దానికి ప్రయోగాలు చేసి కూడా వాటిని స్ప్రైట్ థమ్స్అప్ చేసి చూపించడం జరిగింది. కానీ ప్రజల్లో ఈ సినిమా యాక్టర్లు పేరున్న హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలకు ఆశపడి వాటిని ప్రజల్ని మీరందరూ తీసుకోండి అని చెప్పి మభ్యపెట్టే పరిస్థితులు సమాజంలో ఎక్కువగా ఉన్నప్పుడు దానివల్ల కలిగే చెడు పరిణామాలు ఎలా ఉంటాయి, దానికన్నా ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఎన్ని పోషక పదార్థాలు మనకు అందుతాయి, ఎంత బాడీలో చలదనం వస్తుంది, అదే రకంగా ఒక టెంకాయ కానీ తీసుకుంటే దాంట్లో ఎన్ని రకాలైన ఎలక్ట్రోలైట్స్ ఎన్ని రకాల పోషక పదార్థాలు ఇవన్నీ కూడా మనకు అందుతాయి. దానికన్నా థమ్స్అప్ వీటికన్నా తక్కువ ఖరీదులో దొరుకుతుంది మజ్జిగ కానీ మన టెంకాయ కానీ. అంతేకాకుండా ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూల్ డ్రింక్స్ అన్నీ కూడా విదేశీ ఉత్పత్తులే, భారతదేశ ఉత్పత్తులు అంటే భారతదేశం దాన్ని కేవలం తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ చేసి అమ్మడం తప్పితే ఫార్ములా అన్నీ కూడా విదేశాలు అయ్యాయి. కాబట్టి మనం తాగే డబ్బు మొత్తం కూడా విదేశాలకు చేరుతుంది. ప్రతి సంవత్సరం కనీసం 40,000 కోట్ల రూపాయలు ఈ కూల్ డ్రింక్స్ ద్వారా విదేశీ బహుళజాతి కంపెనీలకు పోవడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఒక పైసా కూడా మిగలకుండా. అంతేకాకుండా మన కొబ్బరి పండించే రైతు ఎన్నో రకాలైన కష్టాలు పడి కొబ్బరి బోండాలు పండించి జరిగేటప్పుడు రైతులకి ఆర్థిక పుష్టినన్నా కలిగించవచ్చు. మనం కొబ్బరి బోండం తాగితే ఆరోగ్యం బాగుపడుతుంది, భారతదేశ రైతు ఆరోగ్య పరిస్థితి బాగుపడుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించి మిమ్మల్ని ఈ ఆ కూల్ డ్రింక్స్ నుంచి కంపెనీ కూల్ డ్రింక్స్ బారి నుంచి ఈ వేసవిలో మళ్ళించడం కోసం ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. మజ్జిగ చాలా ఆరోగ్యకరమైంది, అలాగే టెంకాయ కొబ్బరి నీళ్లు చాలా ఆరోగ్యకరం.